అబ్బా ఈ కాలంలో ప్రేమలు ఉన్న ఉల్లా అయ్యో ప్రేమలు కాదు అబ్బాయి అంటే ప్రేమ వాళ్ళ మీద గౌరవం అన్ని ఏ ఉన్నాయో తెలిస్తే మస్తు నేర్చుకోవచ్చు వాళ్ళు తన నుంచి అవునుల్ల అందరు ఏమంటారు పున్నామ నరకం నుంచి కాపాడో కొడుకని అంటారుగా కానీ కొంతమంది అట్లా కాదు నరకానికో స్వర్గానికో ఓంగ కూడా ఆపుతారు అబ్బాయి ఇంత మంచి కొడుకులు ఉన్నారా అని మెచ్చుకునేరు అవు ఆపుతారు కానీ వాళ్ళ ఆపుడు ఏ తీరులు ఉందో చూసి అప్పుడు నన్నుండ్రు తెలుస్తుంది మీకు ముచ్చట ఆ గిడ కాష్టమవుతుందా ఆరిద్దరు సితి చుట్టూ తిరుగుతారుగా పోట పోటీ ఆ లెవెలో కాదు ఆమె ఇద్దరు కొడుకులు అబ్బా చూస్తేందుకే కొంతమంది అత్తలేరు అంటే నేను పెడతా అంటే నేను పెడితే సితికి నిప్పని తిరుగుతారంటే వాళ్ళు మస్తు గొప్పలు వాళ్ళ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో ఇసులు కానీ అని అనుకుంటారుగా పాపం ఆత్వం ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఉంటేనే ఖచ్చితంగా వీళ్ళు వేసే పనికి వీళ్ళు నా కొడుకులు అని ఖచ్చితంగా అనుకుంటుంది అసలు ఎందుకు ఇట్లా తిరుగుతారో అంత కోట్లాట పెట్టుకొని మరీ ఎందుకు కొరివి పెడదామని అనుకుంటారో వీళ్ళకైనా రాజన్న సిరిసిల్ల జిల్లాల ఎల్లారెడ్డి పేటలు అయింది ఇది యశోధ భూమిరెడ్డి అనేటోళ్లకు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఉన్నారట వీళ్ళందరికీ లగ్గలు కాగా ఇక ఓ పొలం మిగిలిందట అట్లా పెద్ద కొడుకు రామకృష్ణారెడ్డి మళ్ళీ చిన్న కొడుకు రవీందర్ రెడ్డికి ఇరవై గుంటలు జాగోడు ఇచ్చారట అంటే నలభై గుంటలు భూమి పోగా మిగిలింది ఆయన దగ్గరనే ఉందట అయితే మిగిలింది నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు లొల్లి లొల్లి పెట్టుకున్నారు ఎప్పటి నుంచో ఆఖరికి ఎట్లే అని అర్థం కాక కుల పెద్దల ముందట పంచాయతీ పెడితే వాళ్ళు ఎవరైతే వీళ్ళని చూసుకుంటారో వాళ్ళకి అత్త భూ అన్నారట ఇక ఇంకేందిగా ఇద్దరు సెరొక నెల సెరొక నెల ఇట్లనే చూసుకున్నారట ఐదు నెలల నుంచి ఇదే తా నడుస్తుంది వాళ్ళ మీద ఆఖరికి పాపం నిన్న తల్లి చనిపోయిందట ఇక చనిపోయినప్పుడు వీళ్ళిద్దరు కొడుకు దగ్గరనే ఉన్నారట ఇక శివ ముందటనే ఇద్దరు మళ్ళా ఆస్తి కోసం లొల్లి లొల్లి పెట్టుకోరట ఈ పక్కన పెట్టి వాటి లొల్లు పెట్టుకున్నారు అన్నట్టు నాకంటే నాకంటే ఇద్దరు కొడుకులు కొట్టాడుకున్నారట ఆడనే అయింది లొల్లంత పాపం ఇంకా సిత చుట్టూ తిరిగి కొరి కెట్టుట్లో కూడా నేనంటే నేనే దోసుకున్నారట అంటే ప్రేమ కాదు భూమి కోసం అన్నట్టు కొరి పెడితే భూమత్తది కావచ్చు అనుకున్నట్టు ఉన్నారు ఇద్దరు స్థితి దగ్గర కూడా లొల్లు పెట్టుకుని చూసి అందరు ముక్కు మీద ఏళ్ళేసుకున్నారనుకోర్రీ సీ ఇల్ల లొల్లిపాడగాను ఇసొండి లొల్లులు మస్తనే ఉన్నా పాపం వాళ్ళు కానీ పెంచి ఇంత పెద్దగా ఎత్తే కనీసం వాళ్ళు పొంగ కూడా ప్రశాంతంగా చనిపోయకపోతే మీరేం మనసులుల్లా నీ ఆస్తులు పాడుగాను మీ అమ్మ పట్టుకొని పోయిందా పొంగ అని ఆడ జనాలు అందరూ మస్తు పోనకత్తారు చనిపోయిన అమ్మ స్థితి ముందటినే కొట్లాడిన కొడుకులను చూసి వాళ్ళ నాన్న ఏ తీర్ల బాధపడి ఉంటాడో మీ కొత్తగా చెప్పాల్సిన పనే లేదనుకుంటా ఏందేమో పోర్రి ఇంత దారుణమో ఏందో ఇక